నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రైతులకు మెయిన్ చీటిమే కేంద్ర సంకల్పమన్న నిర్మల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని వ్యాఖ్య శంకరంపేట మండలంలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన హరీష్ రావు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న మదన్ రెడ్డి గజ్వేల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన గత నాలుగు రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయటం లేదని ఆగ్రహం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న మొన్న నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారన్నారు ఎన్నికల్లో రుణమాఫీపై హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేశారన్నారు మల్లన్నసాగర్ మిడ్మానేరు సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదన్నారు మెదక్ జిల్లా నార్సింగి మండలంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో పర్యటించారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం భవనం కోసం 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందజేశారు అనంతరం గరికపూడి మైసమ్మ ఆలయం వద్ద ముద్ర సంఘం భవనానికి 10 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆయన అందజేశారు మెదక్ జిల్లా నార్సింగి మండలంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో పర్యటించారు రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ఆసరా పెన్షన్ పత్రాలను 296 మంది లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని రైతులకు రైతు బీమా రైతు బంధు పంట పెట్టుబడి సాయం రుణమాఫీ మరియు నిరుపేదలకు ఆసరా పెన్షన్లు ప్రతి మండలంలో ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఉచిత వైద్యం అందజేయటం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడకూతురుల వివాహానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు సహాయం చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పేదల అభ్యున్నతికి ముందుకు సాగుతున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు 2 కోట్ల రూపాయలు బాలికల పాఠశాల కోసం మంజూరు చేస్తున్నారని అలాగే ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ సబితా రవీందర్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మంత్రి గారు మన పిలుపు మీద వచ్చినందుకు మనందరం తరఫున కృతజ్ఞతలు అదేవిధంగా ముద్రా సంఘానికి మరి ఇప్పుడే మరి 10 లక్షల కోటి భవనాన్ని కూడా మరి శంకుస్థాపన చేసుకున్నాం ముద్రా సోదరులకు కూడా చాలా సంతోషం మరి రాకుండా మరి ఎప్పటి నుంచో రెడ్డి సంఘము మరి కంప్లీట్ కాలేదు చాలా కట్టి ఆపేసినాం మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది మరి వాగ్దానం చేసి గమనిస్తాము రెడ్డి సంఘం కట్టిస్తాము ముద్రా సంఘం కట్టిస్తామని చెప్పి ఎలక్షన్ ఇస్తారు తప్ప మన ప్రమాదం కనబడదు ఇప్పుడు ఆ ఎలక్షన్ లేవు ఏమి లేవు ఇలా నిజంగా కూడా అవసరం ఉంది కాబట్టి మరి అడగని మంత్రి గారు 2 బిలియన్లు కూడా శాంక్షన్ ఇస్తున్నందుకు మరి వారి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఆయనకు దీవెన ఇస్తారు నెలకు 2000 రూపాయలు ఇచ్చి సూర్యులు ఇచ్చి మంత్రులు ఇచ్చి 10 కిలోల బియ్యం ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కేసీఆర్ సీట్ ఇచ్చిన కేసీఆర్ నాకు దీవెన ఇయ్యాలో ఉందా ఇయ్యాలో ఉందా లేకపోతే ఎంతో సామెత ఉన్నది ఆశీర్వాద ప్రభాకర్ ఇంకో 20-30 మంది ఆర్డర్ మిస్ అయ్యింది కానీ మా డిప్యూటీసీ గారు
మా ఎంపీ కంపెనీ యాడ్ చేస్తున్నారు. అవి కూడా దరఖాస్తులు తీసుకోండి. ఇంకా 20-30 తక్కువ పడితే అర్హులు ఏమైనా మిగిలిపోతే వాళ్ళు కూడా మనకి దూరం కాదు, తప్పకుండా వాళ్ళకు సాయం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో లబ్దిదారులకు పెన్షన్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిన్నశంకరంపేట బస్టాండ్ నుంచి స్థానిక శ్రీనివాస గార్డెన్ వరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో లబ్దిదారులకు పెన్షన్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి నేటి స్థితులకు అసలు పోలికే లేదన్నారు. విద్యుత్ సరఫరాలు, త్రాగునీరు, సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో ఇలా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కరెంటు కష్టాలకు జన్మగీతం పడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకు ఎక్కిందని, ప్రస్తుత రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక తెలంగాణ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జెడ్పీటీసీ పట్లూరి మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పుల్లపల్లి యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మెదక్ ఆదివో సాయిరాం, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. భర్త జరిపిన ఆడబిడ్డలకు ఒక అన్న లెక్క 2000 రూపాయల పెన్షన్ పంపిస్తుంది మన గౌరవ కేసీఆర్ గారు. బీడీ శాతం ముందట పెట్టుకుని తక్కువ దమ్ము వస్తుందని తెలిసిన, ఆయాసం వస్తుందని తెలిసిన, కష్టమున్న కుటుంబాన్ని సాధుకోవడం కోసం అక్క చెల్లెలు బీడీల శాతం ముందట పెట్టుకుని బీడీలు చేసిన తరుణంలో గత ప్రభుత్వాలకు అక్క చెల్లెలు కనవలే, బీడీలు కనవలే, ఆ కష్టం కనవలే, ఆ ఘోష కనవలే. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2016 రూపాయలు వాళ్ళకు కూడా బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారే. ఎన్ని రకాల మంచి జరుగుతా ఉంది, రైతులను ఆదుకుంది మన ముఖ్యమంత్రి గారు. రైతులు వ్యవసాయం తండ్రిగా అన్నారు, రైతుల కోసం కూడా రైతు మృగన్నంలో దీన్ని చనిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు పెట్టుబడికి కష్టపడకూడదని చెప్పి ఆయన ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చి ఆదుకుంది మన ముఖ్యమంత్రి గారే. అదే విధంగా రైతు బీమా అసలు ఏ ప్రభుత్వాలను ఆలోచించినాయా? వీళ్ళే కదా ఎక్కువ మాట్లాడేటోళ్ళు, ఆడింత ఈడింత నిలబడి మాట్లాడేటోళ్ళు వాళ్ళే ఏలింది కదా ఈ రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు. ఏమి చెల్లు 70 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఏం కూడా చేయలేదు. రైతు చనిపోతే కనీసం ఆదుకోలే, వాళ్ళకు పైస చేతులు పెట్టాలి, వాళ్ళ కుటుంబం వీధి పాలైంది. మన శంకరంపేట మండలంలో కొత్తగా 1453 మందికి పెన్షన్లు ఇస్తారు. పాత ఏంటంటే 5817 మందికి ఇప్పటికీ నెలకు 2016 వస్తుంది. ఇవాళ కొత్తగా ఎంత ఇస్తున్నాం? 1453 ఇస్తున్నాం. పాతవి కొత్తవి కలిపితే 7275. 7275 ఇది మొత్తం మీద కాదు, ఒక్క శంకరంపేట మండలంలో ఇచ్చే పెన్షన్. ఎక్కడ తెలుగుదేశం ఉండగా మొత్తం మెదక్ ఉంటుంది 7000, అది 75 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళుంటే 200 ఉంది. కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేదలు ఎవరు బాధపడద్దని బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళు, 57 ఏళ్లు నిండిన వాళ్ళు, కిడ్నీ పేషెంట్లు, ఇట్లా అందరినీ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి తలా 2016 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ఆధార పెన్షన్ ఇస్తా ఉన్నారు. దైవనామ స్మరణతోనే మనసు ప్రశాంతంగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చేర మండలం రంగంపేట గ్రామ శివారులోని శ్రీ మాధవానంద స్వామి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని అన్నారు. దైవనామస్మరణతో ఏ పని చేసినా విజయం సొంతమవుతుందన్నారు. మదన్ రెడ్డి వెంట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు రాంపల్లి గౌరీశంకర్, మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, తుకాపూర్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు. గ్రామంతో
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటు ప్రజలను మోసం చేయటం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మునిగోడులో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలపై వైఫల్యాలపై ఛార్జ్షీట్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. మునిగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్న ఉత్తమ్ కుమార్ బీజేపీలో చేరితే మునుగోడు ఎలా అభివృద్ది చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏండ్లలో జరగని అభివృద్ది ఇప్పుడులా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 3 ఏండ్ల పిల్లగాన్ని అక్కడనే చంపేసి అత్యంత హీనంగా ప్రవర్తించిన వాళ్ళకి ఈ గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం రికమెండేషన్ తో వాళ్ళు జైల్లో ఉన్న విషయం అయితే జైలు సెంటెన్స్ తగ్గించి వాళ్ళకి బయటికి తీసుకొచ్చి సన్మానం చేసిందంటే ఎంత మరి హీనమైన చర్యనో ఎంత దుర్మార్గమైన ఆలోచన బీజేపీకి ఉందో ఆలోచన చేయాలి. మనం ఒకే విషయం మునుగోడులో ప్రచారం చేయాలి. బీజేపీ పార్టీ మతాన్ని ఉపయోగించుకొని మునుగోడు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయబోతున్నారు. మతపరమైన చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నాశనం చేయబోతున్నారు. మరి టిఆర్ఎస్ పార్టీ 8 ఏండ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే బీజేపీ మతపరమైన పార్టీ మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఓటర్లారా, చాలా చైతన్యవంతులు, గొప్ప చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఎవరో డబ్బులు ఇస్తే తీసుకోండి, మందు వస్తే తాగండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ నల్లగుట్ట జే బ్లాక్ లోని ఓ ఇంట్లో బ్లాస్టింగ్ జరిగింది. ఆ ఇంట్లో ఉంటున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బ్లాస్టింగ్ కు కారణం ముందు అంతా ఇంట్లో ఉన్న సిలిండరే అనుకున్నారు. కానీ పోలీసులు ఆ సిలిండర్ బాగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ఈ పేలుడు దాటికి మొదటి అంతస్తు తీవ్రంగా దెబ్బతింది. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇండ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైటెక్ సిటీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నోవోటెల్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కు అయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిరువురి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నోవోటెల్ హోటల్ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొడుతూ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పెట్టిన పీడీ కేసును వ్యతిరేకిస్తూ చేగుంట మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. హిందూ సంఘాలు వీహెచ్పీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా వ్యాపారులు స్వచ్ఛందంగా శనివారం ఉదయం నుంచి దుకాణాలను వ్యాపార సంస్థలను మూసివేసి రాజాసింగ్కు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పెట్టిన పీడీ కేసును వ్యతిరేకిస్తూ చేగుంట మండల కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ పాటించారు. హిందూ బాంధవులంతా రాజాసింగ్ కు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు ఎక్కువయ్యాయని, హిందుత్వం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తి రాజాసింగ్ పై అక్రమంగా కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ కేసును వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్వచ్ఛంద బంద్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేగుట ఎస్సే ప్రకాష్ గౌడ్ తన సిబ్బందితో మండల కేంద్రంలో పహారా కాశారు. ఈ కార్యక్రమంలో సంఘ్ పరివార్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీకేఎస్, బీఎంఎస్, హిందూ బాంధవులు, విశ్వ హిందూ పరిషత్, కండ ప్రముఖ్, సోమా సురేష్, మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, బజరంగ్ దళ్ రామ్ సింగ్, ఆర్ఎస్ఎస్ కండ్ సంచాలక్ చుంచుమోహన్ యాదగిరి, ఏబీవీపీ వంశీ, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను తీవ్రవాదులు అనేటువంటి రోజులు వస్తున్నాయి.
హిందూ ధర్మాన్ని రక్షించమని కోరుకుంటే దానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు వాళ్ళ ముందరకు వస్తున్నాయి. అదేవిధంగా రాజా సింగ్ గారు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా హిందూగా బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి వల్ల రాజా సింగ్ ని విడిపించడానికి ఆ పీడీ యాక్ట్ ను రద్దు చేయడానికి ఆయన్ని విడుదల చేయడం కోసం వల్ల తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వాళ్ళ బంద్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చేగుంట పట్టణంలో కూడా వర్తక వాణిజ్య వ్యాపారులంతా కూడా సహకరించారు. ఈ యొక్క దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాజా సింగ్ గారు. రాజా సింగ్ గారి వారి పేరు మీద పీడీ యాక్ట్ పెట్టి టీఆర్ గవర్నమెంట్ హిందుత్వాన్ని అంతరొక్కాలని ఒక విదేశీ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అల్లరి సృష్టిస్తున్నాడు. దేవుని పేరు మీద రాముడిని సీతను అందరినీ అవమానిస్తున్నాడని రాజా సింగ్ గారు ఏదైతే గవర్నమెంట్ కి ఆ షో నిర్వహించాలని చెప్పినడో దానికి కట్టుబడకుండా మేము ఇక్కడే చేస్తాం వరవారి చేస్తాం అని కేసీఆర్ గారు వానికి 2000 మంది పోలీసులను తీసుకొచ్చి రక్షణ పెట్టి హిందుత్వాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆ షో నిర్వహించాడు. ఈ రోజు రాజా సింగ్ ఏమనలే, ధర్మం కోసం న్యాయం కోసం దేశం కోసం కొట్లాడుతున్న వ్యక్తి. ఆయన చేసింది ధర్మాన్ని కాపాడనీకి, ధర్మాన్ని కాపాడమంటే ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి రాష్ట్రంలో తీవ్రమైన అశాంతి కారణమైన టీఆర్ఎస్ పార్టీ మరి ఏం చేసిందో అందరు కూడా తెలుసు. ఒక స్టాండప్ కమెడియన్, ఒక కామెడీ సరికప్ చేస్తోని కామెడీ చేస్తోని మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. మరి ముందుగానే పసిగట్టిన రాజా సింగ్ గారు ఏం చెప్పారు, ఆయన మునావర్ అంటాడు, మరి హిందూ మతాన్ని భగవద్గీతను శ్రీరాముని శ్రీకృష్ణుని మరి వీళ్ళందరి మీద కామెడీ చేస్తూ అట్లాంటివి వాడిని మన రాష్ట్రానికి రానియద్దు, మన హిందూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న కొంతమంది వాళ్ళకి చేయి కలిపింది కాబట్టి అట్లాంటి వాళ్ళని రానియద్దని వాడు వస్తే మరి వాడిని మేము నిరసన తెలుపుతామని ఆయన డీజీపీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మన రాష్ట్రానికి రానిచ్చి మన లోపల ఈ అశాంతికి కారణమైన టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఆయన ప్రేరేపించిన కేటీఆర్ గాని ప్రజలందరూ కూడా బేషరత క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఇదాని విషయంలో హిందూ టైగర్ రాజా సింగ్ గారి ఆయనను ఈ పీడీ యాక్ట్ పెట్టి మరి జైలు పంపినందుకు ప్రతి గ్రామంలో పట్టణంలో మరి అందరు కూడా మూకుంపడిగా హిందువులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా మరి బంద్ చేయడానికి కూడా వాళ్ళకున్న వ్యాపారాలు కానీ వ్యవస్థ. చేగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, కార్యదర్శి రాణి, ఉప సర్పంచ్ సురేఖ ఎల్ఎం, వార్డు సభ్యులు కుమార్, యాదగిరి, వెంకట్, సంతోష్, సూరిబాబు, గ్రామ పంచాయతీ సిబ్బంది లింగం, శ్రీనివాస్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. మన కేసీఆర్ గారు మరి యొక్క సహాయ సహకారంతో, మరియు హరీష్ రావు గారి సహాయ సహకారంతో, మరియు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇంతకుముందు మనకు 800 చిల్లర ఉండే, ఇప్పుడు మనము ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్లు 110 వచ్చినాయి. మొత్తం ఇంచుమించు 1000 పెన్షన్ల దాకా మనకు వస్తున్నాయి. అంటే ఆసరా పెన్షన్ అనేది మన వీళ్ళందరూ కలిసి మన కేసీఆర్ ఒక పెద్ద కొడుకు అనే విధంగా చెప్తూ వాళ్ళకు అవసరం ఉండే విధంగా ఏ కొడుకులు కానీ ఏ బిడ్డలు కానీ ఎవరు చేయకుండా వాళ్ళకు వచ్చిన పెన్షన్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఆసరా పెన్షన్లు ఈరోజు అందరం మేము గ్రామ పంచాయతీ ఆవరణ వార్డు మెంబరు, ఉప సర్పంచ్, మరి ఈవో, మరి అందరు సిబ్బందితో కలిసి అందరికీ ఇవాళ 120 పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి, వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా వస్తాయి. ఇంకా రాని వాళ్ళు కూడా 60 ఖచ్చితంగా మనకు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా మేము మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పగలుగుతాము. ఈరోజు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమం పెట్టి అందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గజ్వేల్ మండలం రంగంపేట గ్రామానికి చెందిన శ్వేత అన్న మహిళ కొన్ని రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్లో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో జీవనజ్యోతి ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది. అయితే ఆ ప్రీమియం డబ్బును నామినీ భర్త కుమరయ్యకు 2 లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ ప్రీమియం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జీవీపీ బ్యాంక్ సిబ్బంది శ్యామ్ మరియు ఇతర ఖాతాదారులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను ఏపీ జీవీపీ బ్యాంక్ మేనేజర్.
అంటే మన దగ్గర ఒక కస్టమర్ కోర శ్వేత అని ఎంకంపేట వాసులు ఆమె ఈ మధ్య చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మనం బ్యాంక్ నుంచి ఇన్సూరెన్స్ చనిపోకముందు మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా చేయడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు నామిని ఎవరైతే వారికి 2 లక్షల రూపాయలు ఇవాళ అందజేయడం జరుగుతుంది. నామిని ఉమ్మరయ్యకు అందజేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మనిషిని మనం తేలేకపోవచ్చు కానీ చనిపోయిన కుటుంబ సభ్యులకు మనం ఆర్థిక భరోసా ఇవ్వచ్చు. కావాలని నేను చెప్పేది ఏంటంటే ఖాతాదారులందరూ ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా చేసుకోవడం వల్ల తక్కువ అమౌంట్తో ఎక్కువ లాభం జరుగుతుంది. జీవితం అనేది చాలా చిరకాలం లాంటిది, ఎప్పుడేం జరిగేది తెలియదు. కాబట్టి మన జీవితాన్ని మనల్ని నమ్ముకున్న వాళ్ళను మంచిగా సెక్యూర్గా ఉంచాలంటే ఈ ఇన్సూరెన్స్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. సాగే సార్లు సహకరించారు సహకరించి ఇట్లా చెప్తే మేము ఆ జీవన జ్యోతి 330 రూపాయలు కట్టాయి. కట్టయిన వల్ల దానివల్ల సార్లు చెప్తే నేను అప్లై చేశాను. అప్లై చేసి వాళ్ళ వల్ల నాకు 200 రూపాయలు చెక్ వచ్చింది. 6 నెలల కింద అంటే సార్లు సహకరించారు చేసింది. చేగుంట మండలం చందైపేట గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను 49 మంది లబ్దిదారులకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పాటు అయ్యాక పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, పాలకవర్గ సభ్యులు సూరం రమ్య, లావణ్య, అమృతమ్మ, శోభన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ రోజు ఆసరా పెన్షన్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ గారు నిరుపేదలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మా చందాయిపేట గ్రామానికి 49 ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. చందాయిపేట గ్రామంలో ఈరోజు సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు, వితంతువులకు 49 పెన్షన్లు మా గ్రామానికి వచ్చినాయి. వాటి ధృవపత్రాలను వాళ్ళ వచ్చిన లబ్దిదారులందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా వాళ్ళకి ధృవపత్రాలు అందించడం జరిగింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ రైతులు గజ్వేల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు గామిడి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేరుకు తీసుకువస్తే ఇప్పటి వరకు కూడా రిపేరు చేయలేదన్నారు. కరెంటు లేకపోవడం వల్ల వేసిన పంట దెబ్బతిన్నదని, వెంటనే విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎల్లారెడ్డి, రాములు, రాజు, లక్ష్మణ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 4-5 రోజులు అవుతుంది. ఈ రోజు పొద్దున ఇప్పారు. మేము పొద్దున టీఓటీ రాయించుకొని ప్లేస్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వర్ ప్రాబ్లం చేయలేదు. ఆడ ఒక 1 అవర్ లేట్ అయింది. ఆర్కెల్ వచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్ ఉండే, ఇప్పటి వరకు ట్రాన్స్ఫారం ఇయ్యలే. మేము వేసిన పంట 2-3 రోజులకు అది 1 పేజ్ వస్తుంది. వాళ్ళు చెప్తే వచ్చిరు. మా సార్ లేకుండా కొత్త సార్ వచ్చిన తర్వాత రాసి ఇచ్చిన టీ నోట్ చేసి ఇచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వసతి లేదు, ఒక డిటిఆర్ లేదు, ఏది లేదు. వచ్చినాయి చేసిస్తున్నాం సార్, మేము ఏం చేయాలి ఉన్నది చేసిస్తున్నాం అంటున్నారు. ఇప్పటికీ 16 ట్రాన్స్ఫారాలు సీరియల్ ఉన్నాయి మన గజ్వేల్ కాన్సెస్లో. ఒక్క డిటిఆర్ అన్న స్టాక్ లేదు. ఒక్క రైతుకు అందరు పొద్దుగా వచ్చి అన్నం లేదు, ఛాయ్ లేదు, ఏం లేదు. ఏమంటే కేసీఆర్ కాన్సెస్ అంటారు, ఒక డిటిఆర్ లేదు ఇక్కడ. మేము ఒక రైతు, మేము బాధపడి 24 గంటలు కరెంట్ అన్నారు పోనీ, అది 24 గంటలు పోనీ. కానీ ఖరాబ్ అయితే మాకు మీకు ట్రాన్స్ఫారర్లే మార్చవలసిన అవసరం లేదు, మీకు ట్రాన్స్ఫారర్లే వద్దని చెప్పిండు. ఇప్పుడు ఇది ఏడు ఒక వసతి లేవు. ఇంత పెద్ద కాన్సెస్లో ఒక డిటిఆర్, ఒక 4-5 డిటిఆర్లు పెట్టుకోలేదు. ఏం చేయాలి మేము రైతులం సావన్నా? స్టాకే లేదు, ఏది లేదు. రిపేర్లు కూడా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వచ్చితోళ్ళకి చేసిస్తారు కానీ ఎంతకన్నా చేసిస్తారు. ఇక్కడ 16 ఉన్నాయి, వాళ్ళు చేస్తారు 4. కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని, కులం మతం ప్రాతిపదికన ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలు నెలకొల్పి విద్యేతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని తెలంగాణ రాష్ట ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ రాష్ట అధ్యకుడు యాదగిరి శేఖరరావులు అన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సిద్దిపేట జిల్లా సర్వసభ్య సమావేశం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యకుడు రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఒక విద్యా సొసైటీ పేరున వివిధ ప్రాంతాల్లో 4-5 కేంద్రాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ సౌకర్యాల లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావటం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ సిబ్బందికి పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి ఏటా ఆదాయ నివేదికలు సమర్పించాలని సూచించారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సుభాష్, ప్రధాన కార్యదర్శి చంటి, పలు మండలాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని చదువు చెప్పి మంచి విద్యను అందించి తల్లిదండ్రులకు వెంట వెంట రెస్పాన్స్ ఇస్తూ మంచి టీచర్లను పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ప్రతి విద్యార్థిని గుర్తుపెట్టి ప్రతి తల్లిదండ్రుని పేరు పెట్టి చేసి ప్రతి ఒక్కరిని రెస్పాన్స్ చేసి ఆనర్ చేసి కులాలను మతాలను అందించారు. అన్ని కులాలను అన్ని మతాలను ఒక సెక్యులరిజం అనే పదాన్ని కాపాడుతుంది ఏది అంటే ఇలా ప్రైవేట్ విద్యాసంస్థలు బడ్జెట్ స్కూల్స్ భారతదేశంలో ఇలా రాజ్యాంగాన్ని పూర్తిగా సంపూర్ణంగా అనుభవిస్తూ రాజ్యాంగం అనేది ఏంటిది అని చెప్పేది ఏంటి అంటే ఇలా ప్రైవేట్ విద్యాసంస్థలు మళ్ళీ ఇలా ప్రభుత్వ పాఠశాలలు కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన పాఠశాల నెలకొల్పి మళ్ళీ మేము చక్కని చదువులు అందిస్తామని జమీందారాన్ని అభివృద్ధి తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ జడ్జ్ హనుమంతరావు జిల్లా ప్రధాన కోర్టు నుంచి స్థానిక ఐబీ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమలు పరిచే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడరాదని, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు మరియు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ వెహికల్ ఇచ్చేసి ఏదో మా కొడుకుని షాపింగ్ పంపిస్తున్నారు. అట్లాంటి అందరు కూడా పిల్లలు మీ పేరెంట్స్ చెప్పండి, మీరు బండి తీసుకొని పోతే ఇబ్బందులు వస్తాయి, మీకు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం మీ ఫాదర్ మీ పేరెంట్స్ కూడా లయబుల్ అవుతారు, శిక్షార్హులు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు లైసెన్స్ లేని బండి నడపకండి. మరి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు టౌన్ లో, అట్లా పోవద్దు, దానివల్ల మీకే ప్రమాదాలు వస్తాయి. ఒక ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ఎర్నింగ్ చేసే వ్యక్తి ఒకసారి చనిపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆ కుటుంబం మొత్తం రోడ్డు పాలైపోతుంది. మామూలుగా మర్డర్ కేసులు అట్లాంటి అట్లనైతే వాళ్ళు ఇద్దరికేదో శత్రుత ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటారు చనిపోతారు, అది లేదు. కానీ నెగ్లిజెన్స్ వల్ల మా ప్రాణాలు బలైపోతున్నాయి. వాడు ఏదో ప్రాబ్లం కూడా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుండే నేను ఎవరో నిన్న ఓల్డ్ ఏజ్ పక్కన 65 ఇయర్స్ ఆయన రిటైర్ అయ్యి ప్రశాంతంగా జీవనం కట్టుకుండు ఆయన కంపల్సరీ డైరెక్షన్ లో ఒక 2-వీలర్ నడుచుకుంటు స్పాట్ లో చనిపోయిండు. అంటే అది నెగ్లిజెన్స్ పూర్తిగా తల్లిదండ్రుల నెగ్లిజెన్స్. అంటే ఆ పిల్లగానికి అసలు లైసెన్స్ లేదు, ఆ తల్లిదండ్రులు ట్రాఫిక్ పోలీస్ వారు, తర్వాత మన డిఎస్పి రవీంద్రారెడ్డి గారు, పోలీస్ శాఖ, తర్వాత ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన డిపో మేనేజర్ గారు, వారి యొక్క సిబ్బంది, మరియు లయన్స్ క్లబ్ రంగారెడ్డి సంగారెడ్డికి సంబంధించినటువంటి వారు, తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఈ ఆటో యూనియన్, తర్వాత లారీ యూనియన్, ఇలాంటి సంబంధించి ట్రాఫిక్ సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులతో పాటు మా యొక్క ఆర్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సంగారికి, తర్వాత మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కౌన్సిలర్, తర్వాత న్యాయవాదులు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తర్వాత ముఖ్యంగా మనకి రేపటి తరం భవిష్యత్ పిల్లలు, స్కూల్ పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులకి, యాజమాన్యానికి, అందరికీ శిరసావంచి
నమస్కరిస్తున్నానండి. ఈ ఈ కార్యక్రమాన్ని మీరందరూ రాకపోతే జయప్రదం కాదు. కానీ ముఖ్యంగా అందరూ అన్ని విషయాల గురించి చెప్పేశారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు మేలు చేయటమే కేంద్ర సంకల్పమన్న నిర్మల. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని వ్యాఖ్య. చిన్నశంకరంపేట మండలంలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన హరీష్ రావు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న మదన్ రెడ్డి. గజ్వేల్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన. గత 4 రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయటం లేదని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.